अविद्यानामस्तिरद्वीपनगरे जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिधरे दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुरनिकुवराहस्य भवति सारविचारुलैन यदि सद्गुरुवर्युलकेल्ल साधनाधारमु मूल पद्ममणि దానిని గేహము చేసికొల్న గాంధారుని సిద్ధి బుద్ధి విభు నన్ కృతి చెప్పిడి వేళ ప్రోవ భాషారతి ఆశ్రయించద ప్రసాద కవిత్వము నాకు నప్పగల్. గణపతికి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుంటాం. ఇవాడ మళ్ళీ అంతర్జాల అష్టావధాన కార్యక్రమం ఏర్పాటు చేసిన అందరికీ అనేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో ఇద్దరు గుజ్జి మనుషులు చూడగలరు. ఒక ఆయన పోలండ్ గుజ్జి, అతను ఇప్పటికి ఇంకా వయసులో బుజ్జివాళ్లే కనుకుంటున్నాడు. చాలా అద్భుతమైన గానం చేసి గణేశ్వరుడిని ఆనంద పెట్టాడు. ఆ గానంతో నన్ను కూడా ఆనంద పెట్టాడు. ఆ చిరంజీవికి మంచి భవిష్యత్తు కలుగుతాడు. మా అన్నంత కూడా మా కళ్ళ ముందు పెరిగిన వాడే కాబట్టి ఆయన మాకు పుత్రతుల్యుడే. అతను చెప్పినట్టుగా వాడు నాన్నగారు చేగొండి సత్యనారాయణ గారు కదండి. అవును సార్, చేగొండి సత్యనారాయణ మూర్తి గారు. సత్యనారాయణ గారు అంటే పాలకూరులో ఓరియంటల్ కాలేజీ గారి ప్రిన్సిపల్ గా కూడా పనిచేశారు. చాలా అద్భుతమైన గానం. అందులో రామరాజ భూషణుడి పాత్ర భువన విజయంలో ఆయనే వెయ్యాలని పేరు. అసలు లలనా జనాభంగ వలనా వసదనంగ తులనాభిక తోప్రసంగ అనే పద్యాలు చదివితూ ఉంటే ఆయన కోకిలను కూస్తూ ఉండేది. అంత మధురంగా గానం చేసేవారు అంటే చాలా కాలం అయిపోయింది కాబట్టి చూసి ఈ మధ్యన గుర్తుపట్టడం కొంచెం కష్టమైంది. కానీ మా చిరంజీవిని కూడా చూశాను నేను చిన్నపిల్లలు వాళ్ళందరూ చూసాం 12 వయసులో చూశాను. ఇప్పుడు కాలం మారిపోయింది. అతను మాకు పుత్రతుడు. చాలా అద్భుతమైన పాటలు రాసి ఎంతో ప్రసిద్ధికి ఎక్కాడు. అందుకే నేను పేరుకు అనంత శ్రీరామ్ కాదు అనంత కీర్తిని పొందినవాడు. కవిత్వంలో అనంత సమానుడయ్యాడు. అనంతుడు అంటే బలరాముడు అని ఒక అర్థం. పూర్వకాలంలో బలరాముడు ఏదైనా మాట్లాడితే ఆయనతో మాట్లాడే శక్తి ఎవరికి ఉండేది కాదు అని మార్కండేయ పురాణంలో చెప్తారు. అంత అద్భుతమైన స్థాయికి వెళ్ళి ఆ మధ్యకాలంలో రాముడి మీద కూడా అపూర్వమైనటువంటి ఒక పాట రాసి చాలా సంతోష పెట్టాడు. వాడు వాళ్ళందరూ కళ్ళ ముందు కనపడుతుంటే మళ్ళీ నాకు చంటి పిల్లవాడు అయిపోవాలని కోరిక వస్తుంది. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు, సహృదయతతో సౌహార్దంతో వచ్చినందుకు అనంత శ్రీరామ్ కూడా ధన్యవాదాలు. కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నటువంటి యూరప్ ఖండంలో ఉన్న వారందరికీ పదే పదే ధన్యవాదాలు. వీధి అరుగు మీద కూర్చుని చాలా కాలం అయిపోయింది. వీధి అరుగు మాకు వేదిక అయినది. వీధి అరుగు మాకు వేదిక అయినది. కూర్చున్న విభుధ కోవిధులకు, కూర్చున్న విభుధ కోవిధులకి మాకు కూడా ఈ వీధి అరుగు ఇవాళ వేదిక అయ్యింది. వారికి ధన్యవాదాలు. శివుడి శిరస్సు మీద ఉన్న గంగానది ప్రస్తుతం కాశీలో పరవళ్ళు తొక్కుతూ ఎర్రని నీళ్లతో బాగా బురదతో వరదగా ప్రవహిస్తుంది. అయినా అక్కడికి వెళ్ళాం కనుక అందరం కూడా అందులో స్నానాలు ఆడాం. అందులో దిగిన వాళ్ళు ఎవరు బయటికి రాలేదు. గంటల తరబడి స్నానం చేయడం వల్ల శివుడి శిరస్సులో ఉన్న గంగ ప్రస్తుతం మా ముక్కుల్లో చేరింది. అందువల్ల కొంచెం రొంప వల్ల పాట వినపడుతుందో లేదో అని అనుమానం వచ్చింది. అవధానం మాత్రం పూర్తి చేసేందుకు ఈశ్వరుడు తన గంగని కాసేపు నా ముక్కు నుంచి బయటకు తీసుకుపోయి నన్ను అనుగ్రహించగాడు. మళ్ళీ మళ్ళీ అమ్మ అనంతు ఇలాగే అప్పుడప్పుడు వచ్చి మమ్మల్ని ఆనంద పెట్టాలని తన చక్కని పాటలతో ఇటు శ్రీరంగాన్ని ఇటు పండితులకి కూడా ఆనందం కలిగించాలని. పోలాండ్ గురించి కేవలం పోలాండ్కే కాకుండా మా హోమ్లాండ్ కూడా, మా భారతదేశానికి కూడా ఎన్నో రకాలుగా సేవ చేయాలని ఈ అవధానంలో అధ్యక్షుడిగా సంచాలకుడిగా పాల్గొంటున్న కళ్యాణ తట చక్రవర్తితో సైతంగా, తటవర్తి కళ్యాణ చక్రవర్తితో సైతంగా అందరినీ కూడా మంగళాశాసనాలతో దీవిస్తూ కార్యక్రమం ప్రారంభం.